una berrada. స్నేహితుడని కూడా చూడకుండా సందు దొరికింది కదా, ఇష్టమైనట్లు మోసం చేస్తారా? ఇరిగాడికి ఆవిడ లేడనుకున్నావా? నా కొడక ఆడికి నేను తెలిసిన తెలిసి కూడా ఎంత మోసం చేస్తావరా? ఎంత ధైర్యం నీకు? అయ్యా చచ్చిపోతాడయ్యా, ఇక వదిలేయండి అయ్యా. నీ ఇలాంటి వాళ్ళు ఉండబట్టే వర్షాలు ఎక్కువైపోయి వరదలు వచ్చేస్తున్నాయి. ఇంకోసారి ఇలా జరిగిందో నిన్నిక్కడ తీసుకొచ్చే కష్టం లేకుండా నీ ఇంటికొచ్చి చంపుతా. కోసం కక్కుర్తిపడే ఇలాంటి వాళ్ళు మారాలంటే విప్లవం రావాలి. ఢిల్లీ కోట మీద ఎర్ర జెండా ఎగిరితే తప్ప అది జరగదు. ఆ గాంధీనగర్ పిక్ ప్యాకెట్ కూడా ఏం చేయమంటావు? నువ్వు చూసుకో. అరే ఆ జాలిని లోషన్ తీసుకురా. ఈడావిడా వీడే బస్టాండ్ రాదా. ఎవను పడితే అని వెనక ముందు చూసుకోకుండా కొడుతున్నావంట, మావుళ్ళు వసూలు చేస్తున్నావంట, నా కుర్రోళ్ళు కూడా లెక్క చేయట్లేదట. ఆ బస్టాండ్ నీ అబ్బసొత్తు అనుకుంటున్నావా? ఏ సొత్తు? ఎవడబ్బది కాదు. ఏమనుకుంటున్నారా నీ గురించి? నేనేమనుకోను, చేయాల్సింది చేస్తా. నా కొడక మీసం ఇంకా ముదరనే లేదు, బతకాలని లేదురా నీకు? చావంటే భయం లేదు. ఆగో. సరే బస్ స్టాండ్ చూసుకో, కానీ నా తరపున కండబలం ముఖ్యమే, కానీ గుండె బలం ఇంకా ముఖ్యమే.
రెండు ఉన్నాయి నీకు, కానీ ఆ రెండిటికంటే ఇంకా ముఖ్యం. ఆలోచించు, కలిసింటే కలదు సుఖం. వాడి దగ్గర పనిచేయడమంటే వాడు చెంచాల్లో బతకడం. ఇప్పటిదాకా మన ఏరియాలో మనకు ఎదురేలేదు. ఒకసారి చేతులు కట్టుకు నిలబడ్డామంటే మన పని అయిపోయినట్టే. నువ్వు చెప్పింది నిజమేరా? ఏమంటారా యేసు? నువ్వు చెప్పడం నేను చెప్పడం ఏంట్రా? రాధా ఉన్నాడు కదా, బస్టాండ్లో మామూలు రోడ్డుగా బతకడానికి, విజయవాడ మొత్తానికి ముగుళ్ళో బతకడానికి చాలా తేడా ఉంది. మనం చిన్నగా ఆలోచించడం మానేసి పెద్దగా ఆలోచించాలి. మనం చేసేది మన వెళ్ళకి వచ్చేస్తాం, కానీ వెంకటరత్న లాంటి వాళ్ళు మన వెనకాలంటే మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు అనిపిస్తుంది. అప్పటి వరకు ఒట్టి బస్టాండ్ పరిసరాల్లో చిన్న చిన్న లావాదేవీలను కంట్రోల్ చేసే రాధా బ్యాచ్ ఇప్పుడు వెంకటరత్న నీడలో విజయవాడ మొత్తాన్ని కంట్రోల్ చేసే పనులు పడింది. రాధా తెలివి, ధైర్యం, పనిచేసే తీరు మొలాన మెల్లమెల్లగా వెంకటరత్నం కన్నా బస్టాండ్ రాధా గురించి ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టారు విజయవాడ జనం. అప్పటి వరకు వెంకటరత్నం కనుసన్నల్లో కొంచెం పద్ధతిగా రొమ్ము విరుస్తూ బతుకు వెళ్ళదీస్తున్న విజయవాడలోని మిగతా రౌడీలు, కొత్తగా వెంకటరత్నం గ్రూప్లోకి వచ్చిన రాధా స్పీడ్ను చూసి కళ్ళు బైర్లు కమ్మి మైండ్ బ్లాక్ అయ్యి పెళ్ళాల ఒళ్ళల్లో పిల్లల్ని కూడా గెంటేసి ఎవ్వరికీ కనపడకుండా బుద్ధిగా బజ్జోవడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కడి నోటి నుంచి రాధా 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 అనే సౌండ్ విని విని ఇంకా కుళ్ళు తట్టుకోలేక వెంకటరత్నం పక్క వాళ్ళు అతని చెవుల్లో రాధా గురించి చోరీగల కన్నా చోరుగా గీ పెట్టడం మొదలుపెట్టారు. పరిస్థితులు చేయి దాటిపోయి లోపల చేతులు కట్టేయాల్సిన అవసరం ఉందని ఆలోచించిన వెంకటరత్నం రాధాని వెంటనే రమ్మని కౌరు పెట్టాడు. అయిపోయావు కదా, మందు కలుపు వాగు. వచ్చాడుగా రాధా. ఓ సారీ, బస్ స్టాండ్ రాధా. అందరికీ అర్జెంటుగా రమ్మన్నారు, అందుకేగా గంట లేటుగా వచ్చావు. పర్లేదులే, ముసలి మొగుడి కోసం ఎదురు చూసే పడుచు పెళ్ళాలా, నీకోసం ఎదురు చూడాలి, తప్పుద్దా? చెప్పండి. వేరే కుంపటి కట్టెలు పోయేస్తామని తెలిసింది. కళ్ళు నెత్తికెక్కితే జన్మనిచ్చినోడికే జల్లకాయలు కొడతారు. పోయే కాలం మనుషులు. మీరంటే నాకు మా తండ్రి కన్నా ఎక్కువ గౌరవం. నిజంగా నీకు నా మీద గౌరవం ఉంటే, తండ్రి ఏదైనా పని చేస్తే ఆ పని చేసింది నా తండ్రి అని గొప్పగా చెప్పుకోవాలి, లేకపోతే మూసుకుని కూర్చోవాలి. అంతేగాని తండ్రి చేసిన పని తప్పు అని తప్పుడు మాటలు మాట్లాడకూడదు. కొడుకు తప్పుడు మాటలు మాట్లాడుతుంటే విని ఊరికినే తండ్రిని కాదు నేను. రెచ్చిపోతున్నా, నా కొడక నరికేస్తా. వెళ్ళు, వెళ్ళు.
ఓహోహోహోహో, బొమ్మ చాలా బాగుంది. ఆడు రెచ్చిపోవడం, ఈడు అడ్డుపడ్డం, అబ్బో ఎంతైనా సొంత బ్యాచోళ్ళు సొంత బ్యాచోళ్లేగా. ఎవడిచ్చాడ్రా నీకు బతుకు? పాపమని పాత రవికిస్తే రొమ్ముకున్న కొత్త రవికి ఇవ్వచ్చు కదా. నంగనాచి అని గోడచాటుకు పోయి గొరిగిందంట ఒకటి. పాడుకాలం, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారులే. నేను చెప్పాలనుకున్నా బిడ్డ, కూతకొచ్చింది. కోతకొస్తేనే కూతలు వస్తాయి, కూసిందే మళ్ళీ మళ్ళీ కూస్తాయి. అయితే విను, నన్ను వదిలేస్తే నా బెజమని వదిలే, లేదా ఒళ్ళు దగ్గరించుకుని నేను చెప్పినట్లు నా దగ్గర తల తించుకుని తోకాడిస్తూ మొదటి వార్నింగ్ ఇచ్చిన తర్వాత రెండో వార్నింగ్ ఇచ్చే అలవాటు నాకు లేదు.